అచ్చెన్నాయుడు ఇంకో మాట అన్నాడు, నామినేషన్లు అన్ని కూడా చాలా దగ్గరలో యునానిమస్ లైని పోలీసులను పెట్టుకున్నారు, ఈ పెట్టుకున్నారు. సిగ్గులేదంట మాట చెప్పేదానికి అచ్చన్న, సిగ్గులే. మాటకొస్తే వేదికల మీద మీ వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారు, మేము చిటికేస్తే వైసీపీ ఉండదు, మేమొస్తే మనుషులం కాదు, మేమొస్తే పొడిచేస్తాం, మేమొస్తే విర్రవేగతాం. సిగ్గు లేకుండా నామినేషన్ వేసే గతి లేని పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ బతుకులు దమ్ముంటే ఒక ఒక్కటి చేత వాళ్ళని తీసుకొని వెళ్ళి నామినేషన్ వేసుకునే గతి లేదు మీకు. నామినేషన్ వేసే దమ్ము లేదు, నామినేషన్ వేసే ధైర్యం లేదు, మనిషి దిక్కు లేదు. నువ్వు మళ్ళీ మాట్లాడతావు అచ్చన్న, అయ్యా అచ్చం నీకు ఒకటి చెప్తున్నా. మొన్న ఒక ఎన్నిక జరిగింది, సరేలే లోకల్ బాడీ ఎన్నికలు పక్కన పెడదాం, ఎంపీటీసీలు జడ్పీటీసీలు మీరు కొన్నిట్లో దమ్ము లేకుండా ధైర్యం లేకుండా పోటీ చేయకుండా పారిపోయి తోకం ముడిచి వెళ్ళిపోయి ఈరోజు మా మీద వేస్తున్నారు అనుకుందాం. తిరుపతి ఎన్నిక జరిగింది, దాంట్లో ఘోరంగా ఓడిపోయారు. సరే ఈరోజు ప్రజల తీర్పు మీ మీద అంటున్నావు కదా అచ్చం, ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు కూడు కదా. ఫస్ట్ ఒక పని చేద్దాం, ఈరోజు 23 గెలిచారు, 23లో నా తెలిసి 3 or 4 మీ మీద విశ్వాసం కోల్పోయి పక్కన ఉన్నారు. నా తెలిసి 18 or 19 ఉన్నట్టున్నారు, 18 or 19 ఎందుకంటే మీరు కోరుకుంటున్నారు కాబట్టి. ప్రజల మాత ఉన్నారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం కోల్పోయారు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించలేదు. సో ఫస్ట్ ఒక పని చేయండి, మీరు అంత బాగా కోరుకుంటున్నారంటే మీ తెలుగుదేశం పార్టీ నుంచి 19 రాజీనామా చేయండి అబ్బా. ఫస్ట్ మీ 19 గెలవండి, మీ మీద నమ్మకం ఉంది కదా, మీకు ప్రజలు మీకు ఓట్లు వేస్తారు, ప్రజలు మీ మీద ఉన్నారని నమ్మకం ఉంది కదా. ఆ 19 ఉన్నారు, 18 ఉన్నారు, 17 ఉన్నారు, ఫస్ట్ మీరు రాజీనామా చేసి ఒక 6 నెలల లోపల ఎలక్షన్ పోదాం రండి. అలాగే 19 మీరు గెలిపించుకోండి, గెలిపించుకొని మాతో ప్రజా తీర్పు ఉందని చెప్పుకునే దమ్ము ధైర్యం సిగ్గు శరం నీకు ఉందా అచ్చం అని అడుగుతా ఉన్నా. ఇది నా సవాల్, ఎందుకంటే నువ్వు వచ్చావు ఎన్నికలకు పోదామని. ఫస్ట్ నువ్వు అడుగుతున్నావు, ప్రజలు మీ వైపు ఉన్నారంటున్నావు, మీ ఎమ్మెల్యేని రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మనని మీ ఎంపీలని మీ ఎమ్మెల్యేని. అలాగే మొత్తం గెలిపించుకున్న తర్వాత చూసుకుందాం ప్రజలు మీ వైపు ఉన్నారా మా వైపు ఉన్నారా తేల్స్తాం, సింగిల్ డిజిట్ కి దించి పొరనొగుతాం. ఇంతకన్నా అచ్చెన్నాయుడికి నేనేం చెప్పదలుచుకోలే.